ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ప్రజలు రాసి వారికి ఆర్థికంగా అనుకూలంగానే ఉంది రాజకీయంగా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి విశేషమైనటువంటి జనాకర్షణ కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు విజయప్రాప్తి కోసం ఎన్నికల్లో విజయ చేయండి ప్రజల్లో మీరంటే ఆకర్షణ కలగడానికి సమూహాల పార్శ్వధోమాన్ని జనాకర్షణ హోమాన్ని మీరు చేయటం వల్ల ఎన్నికలు తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఈ రాశి వారికి రీత్యా జన్మరాశిలో ఉన్నటువంటి రాహు వల్ల సప్తమంలో ఉన్నటువంటి శనికేతుల వల్ల రాజకీయ అధికారం అనేది సంప్రాప్తిస్తుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు మనోనివరాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుంటారు నమ్మినట్టు వ్యక్తులు సేవగా జనం సరిగ్గా పనిచేయకపోవటం ప్రతి వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్తో మాట్లాడటం మీ మనో మీద కారణం అవుతాయి నా దగ్గర సహాయం పొందినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నేను మేలు చేసినప్పుడు తరాతమా చూడకుండా సొంత బిడ్డల్లాగా చూసినప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనాయో మీకు అర్థం కాదు ప్రపంచమంతా స్వార్థంతో ఉందని కేవలం మీ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మీ పక్కన ఉన్నారని మీరు అర్థం చేసుకోగలుగుతారు అర్థం చేసుకుని ఎదురు వాళ్ళు శిక్షిస్తా అనేటువంటి ధోరణి కూడా మీకు ఉండదు మనం జీవితాశయం సాధించాలి అనే పట్టుదలతో కృషి చేస్తారు అందుకోసం అందరినీ కలుపుకొని వెళ్తారు ఏమీ దిగులు ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభించడానికి మీరు కృషి చేయకూడగానే దానికై ఏదైతే లభిస్తుంది మీకున్న సామర్థ్యం ఏదైతే ఉందో అది వెలుగులోకి వస్తుంది మీకంటూ ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది సంప్రార్థిస్తుంది మీ యొక్క వివేకాన్ని విజ్ఞానాన్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి ప్రదర్శించడానికి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది అదే కోణంలో ఈ రాష్ట్ర జన్మించిన విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు ధరించాలి సరస్వతి తిలకాన్ని ధరించాలి ప్రతిరోజు సరస్వతీదేవి ప్రార్థన చేయాలి అందువల్ల గ్రామశక్తి వృద్ధి చెందుతుంది పరీక్షల్లో విజయప్రాప్తి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పురుషులు సర్వరక్షాచూర్ణంతో సర్పదోష నివారణ చూనాన్ని కలిపి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన తలస్రానం కాదు బావుల స్నానమే ఇందువల్ల అనేక రకాల దోషాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు అమల్లోకి వస్తాయి పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత తెల్లజిల్లేడు పూజా కార్యక్రమంలో తెల్లజిల్లేడు ఒత్తులతోటి మహాగణపతికి అష్టములుగా గతతో దీపారాధన చేయండి లక్ష్మీ తామర ఒత్తులతోటి అష్టములు తోటి మహాలక్ష్మీదేవికి ఇతర దేవతలకి దీపారాధన చేయండి ఎరుపు ఒత్తులతోటి కనకదుర్గాంబాదేవికి అష్టములుగా తేలంతో దీపారాధన చేయండి మంచి బద్ధాలు సంప్రాప్తిస్తాయి అదే కోణంలో ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి రెండు రకాల స్వీట్స్ నివేదికగా పెట్టడం అన్నప్రవాణం నివేదికగా పెట్టడం మంచి భద్దాలను దారితీస్తుంది పథమ తాంబూలాన్ని నివేదికగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి మంచి బొత్తాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి